భారత ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. నేటి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ పతాకాన్ని కార్యాలయం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో విమోచన దినం జరుపుతామని ముఖ్యమంత్రి ఆనాటి బుద్ధిమకారుడిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని అనేక సందర్భాలలో తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంఐఎం మిత్రపక్షమై వారు చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరించడం ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేశ ప్రజలకు సేవలు చేసే సమయాన్ని కూడా ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేశ్వరరావు, దేశ్పాండే, మందుల నాగరాజు, వాసు, జగన్, యశ్వంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని బూత్ స్థాయిలో జాతీయ పతాకం ఎగురవేస్తూ కార్యకర్తలు ఆ బూత్ అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరిని కూడా ఎండగడుతూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పని ఒక కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఈరోజు జాతీయ పతాకాలు ఎగురేస్తూ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన వ్యక్తికి పూలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో కళ్ళ పంపిణీ కార్యక్రమం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, దాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని మరియు తెలంగాణ విమోచన దినంలో విమోచన పోరాటంలో అమరులైన వారిని గురించి పాఠ్య పుస్తకాలు చేర్చాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ సంఘ శాఖ తరఫున డిమాండ్. నిజాంపేట మండల కేంద్రంలోని 8వ వార్డులో ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్ల నిమిత్తం 5 లక్షల రూపాయలు మంజూరు కాగా మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ అనుష గురువారం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో మండలానికి 1,80,00,000 రూపాయలు మంజూరు కాగా దానిలో భాగంగా 8వ వార్డులో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే 90 మీటర్ల సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమటబాబు, ఎంపీటీసీ లహరీ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సొసైటీ డైరెక్టర్ కిష్టారెడ్డి, అబ్దుల్ అజీజ్, బజార్ స్వామిగౌడ్, వార్డు సభ్యులు దేవుని లక్ష్మి, గేరిగంటి లక్ష్మీ నరసింహులు, రవి, నగేష్, నాయిని వెంకటేశం, గేరిగంటి బాబు, గురుగుల బాబు, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి నిజాంపేట మండలానికి సంబంధించినటువంటి 14 గ్రామ పంచాయతీలకు గాను 1,80,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మా యొక్క మండలాన్ని అన్ని విధాలుగా అన్ని అంగుళాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ మరి మారుమూలలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా మరి అన్ని అంగులతోని అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఈరోజు సీసీ రోడ్ను మరి ఇవాళ నిజాంపేట మండలంలో మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ టౌన్ కేంద్రంలోని బీజేపీ మండల నగర పంచాయతీ అధ్యక్షుడు ఉప్పలం మధుసూదన్, బండారి మహేష్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని నయా నిజాం ప్రభు రాష్ట్రాన్ని ఏడుతున్నారన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జయదేపూర్ మండల అధ్యక్షులు కోదండం శ్రీనివాస్ రెడ్డి, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేమూరి ఆంజనేయులు గౌడ్, బీజేఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్కంటి సురేష్, బీజేపీ నాయకులు చిలువేరు జనార్దన్, డాక్టర్ కుమారస్వామి, మనోహర్ యాదవ్, శివ, కుల్పుల హనుమంతు, నరేందర్, ఆర్కే యాదవ్, రవిరాజు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. 17 సెప్టెంబర్ రోజు మనకు నిజాం ప్రభుత్వం నుంచి రాష్ట్ర విమోచనం నుంచి మనకు విముక్తి పొందినది. దీనికోసమని ఎందరో వీరులు పల ప్రాణ త్యాగాలు చేశారు. మన కేసీఆర్ గారు ఈ దినోత్సవాన్ని చేయడానికి ముందు ఉద్యమంలో ఉన్నప్పుడు చేస్తా చేస్తా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఇది అధికారికంగా చేయడం లేదు.
అందుకే దీని ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీన్ని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చినశంకరంపేట మండలంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు మంగళ యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, చినశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17 స్వతంత్రం వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయడం జరిగిందని, కానీ ప్రస్తుత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు మహేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు స్వామి, మహేందర్ బాబు, గణేష్ నాయక్, లక్ష్మణ్, పట్లూరి పోగులరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖు నాడు మరి స్వాతంత్రం వస్తే మరి తెలంగాణకు మరి 1948 మరి సెప్టెంబర్ 17 రోజు మరి స్వతంత్రం వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము మండలం చిన్నశంకరపేట మండల్ మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల్ కమిటీ తరఫున మేము ఇలా జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. పోలీసులతో ఉక్కుపాదం మోపిన మేము ధైర్యంతో మేము యువకులం అందరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము జెండా ఎగరేయడం జరిగింది. నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గద్దెని ఎక్కక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్రలు అధికారికంగా జరుగుతున్నాయి, మరి మన రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల వలన జరపటం లేదని కళ్ళబుల్లి మాటలు చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు జరపటం లేదని ప్రశ్నించారు. కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసమే సీఎం పాకులాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి శశిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, బెండ వీణప్రియ, సందీప్, రమాకాంత్, మల్లప్ప, నరసింహులుగో తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 70వ జన్మదినోత్సవం. ఈ 70వ జన్మదినోత్సవం సందర్భంగా గత 3-4 రోజుల నుంచి మరి మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి, వాళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి నీకెందుకు ఇబ్బంది అవుతుంది? నువ్వు ఒక ఎంఐఎం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ మరి వాళ్ళ మన్ననలు పొందడానికే ఈ 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించలేవని చెప్పేసి ఒప్పుకోవాలి. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో స్వర్ణకార సంఘం నందు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే జయంతి ఉత్సవాలు ఈసారి కూడా జరగాలంటే కరోనా మహమ్మారి సందర్భంగా నిబంధనలు పాటిస్తూ సంఘం సభ్యులు అందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో అత్యంత మేధావి వర్గమైన విశ్వకర్మలకు అనాదిగా దేవస్థాన గోపురాలు గాని, దేవస్థానంలో గాని శిల్పాలు గాని చెక్కిన ఘనత కూడా పంచవృత్తులు అయినటువంటి విశ్వకర్మలకు సాధ్యపడిందని, కాబట్టి ఈ విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిగా అధికారికంగా ప్రకటించాలని, ఉత్సవాలు జరపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నిమ్మలి శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణాచారి, కోశాధికారి కొండపర్తి రమేశ్చారి, సీనియర్ సభ్యులు శంఖాపురం భాస్కరాచారి, మోత్కూరు నరసింహాచారి, ముత్యాలు బాలచంద్రంచారి, ముత్యాల విశ్వరూపాచారి, ప్రశాంత్చారి, సరాఫ్ వేణుచారి, రాయవరపు శ్రీను, నాగరాజు, గుండికందుల రవి, మధురి నవీన్చారి, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు దేవాశిల్పి అయినటువంటి మా విశ్వకర్మ భగవాన్ని జయంతి మహోత్సవము అంగరంగ వైభవంగా మా రామాయణపేట స్వర్ణకార సంఘ భవనం నిర్వహించుకుంటున్నాము. విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ సెప్టెంబర్ 17 పురస్కరించుకొని మరి ఈ పండుగ వాతావరణంలో మరి దేశంలోనే
मरी विश्वकर्म जयंती अत्यंत वैभव जरूर भाग में तेलंगा राष्ट्रीय मेदक जिला रामायपेट पटण सहकार संघ में अध्यक्ष कार्यदर्श वाल गौरव सभ्य समक्ष जे आविष्करण आवच्छा। భారత ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు. నేటి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ పతాకాన్ని కార్యాలయం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో విమోచన దినం జరుపుతామని ముఖ్యమంత్రి ఆనాటి బుద్ధిమకారుడిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని అనేక సందర్భాలలో తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంఐఎం మిత్రపక్షమై వారు చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరించడం ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేశ ప్రజలకు సేవలు చేసే సమయాన్ని కూడా ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేశ్వరరావు, దేశపాండే, మందుల నాగరాజు, వాసు, జగన్, యశ్వంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినం జరుపుకోనియము అని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళపైన దాడి చేయడం. ఈరోజు మనం రజాకారుల పరిపాలన ఉన్నామా లేకపోతే తెలంగాణ వచ్చిందని ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఏ ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్లకు పైన వాళ్ళపైన కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యంగా ఒక మత కులాలను సృష్టించి పార్టీ అలా బతకదు. ఇలా తిమ్మాపూర్ గ్రామంలో హిందూ సాంప్రదాయం అంటే ఇలా హిందువుల పండుగ పెద్ద పండుగ అయిన దసరా, పితరామాస, సద్దుల బతుకమ్మ. ఈ రోజు శాంతియుతంగా జెండా ఎగిరేసుకుని కూడా మల్లమ్మ ప్రాణాలు పోయినా సరే మేము జెండా ఎగిరేస్తామన్నాడు. అది హిందువులకు హిందువులకు పంచాది పెట్టి కొట్లాడి ఈ జాతీయవాదం కాదు, ఇది హిందూ ధర్మం కాదు. ఇది పటంచేరి నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి వీడియో సందేశాన్ని పంపారు. పటంచేరి నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నన్ను కలవడానికి, ఆశీర్వదించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి ఎవరూ రాకూడదని సవినీయంగా కోరుతున్నానన్నారు. ప్రస్తుత విపత్కర సమయంలో ఎటువంటి వేడుకలు నిర్వహించుకోకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నారన్నారు. పటాంచేరి నియోజకవర్గ ప్రజల దీవెన ఆశీర్వాదాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులకు, సోదరులకు, సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి దయచేసి విన్నపించుకునేది ఏంటంటే, మీరు 19వ తారీఖు నాడు బర్త్డే సందర్భంగా ఖాళీ ఫోన్ల ద్వారా మెసేజ్ పంపండి, నేను సంతోషపడతాను. అనవసరంగా పూలదండలు, షాల్వలు, కేకులు ఇవన్నీ ఇట దయచేసి వాటిని మీరు తీసుకొని మా దగ్గరికి రాకండి. దయచేసి ఫోన్ ద్వారా మెసేజ్ పంపండి, ఎందుకంటే పరిస్థితులను అర్థం చేసుకొని ఇప్పుడు కరోనా విషయంలో అందరికీ తెలుసు. నేను మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నెల రోజులు హాస్పిటల్లో ఉండి మీ అందరి ఆశీర్వాదంతో రావడం జరిగింది. నేటి మెదక్ పట్టణంలో ఉన్న కేవల్ కిషన్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటాల వారసత్వాలు ఈ నెల 10వ తేదీన ప్రారంభమయ్యాయని, నేటితో ముగిశాయని తెలిపారు. ఆనాడు కేవల్ కిషన్ పేద ప్రజల కోసం భూపంపిణీ, వెట్టి చాకరీ వ్యవస్థను రూపుమాపారని, పోరాటాలు చేస్తుంటే కొందరు కుట్రదారులు రోడ్డు ప్రమాదంలో ఆయన్ని హత్య చేశారన్నారు. సాయుధ పోరాటాలకు ఉమ్మడి జిల్లా పుట్టినిల్లు అని రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. నిజాం హయాంలో ప్రజలకు బానిసలుగా బ్రతికారని, అప్పుడు సాయుధ పోరాటాల ద్వారా పేదలకు భూ పంపిణీ చేశారని తెలిపారు. మాటలు తప్ప చేతులు లేని ముఖ్యమంత్రి మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరసమ్మ, మల్లేశం, బసవరాజు, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా 10వ తేదీ నాడు ప్రారంభమైనటువంటి వారోత్సవాలు ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీన ముగింపుగా
కేవల్ కిషన్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి పనిచేసేటువంటి పరిస్థితి వస్తున్నది. వీళ్ళందరి హక్కుల రక్షణ కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లాలో ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. గజ్వేల్ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణులకు కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా అంటూ విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ ఫోటోకు పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ దీవెనలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి మనందరి ప్రియతమ నాయకుడు తన్నీరు హరీష్రావు సహకారంతో విశ్వ బ్రాహ్మణులకు కమిటీ హాల్ నిర్మాణం కొరకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పేర్కొన్నారు. అలాగే ప్రజ్ఞాపూర్లోని పార్వతీశ్వర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా వారు మాట్లాడారు. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త అని పేర్కొన్నారు. ప్రజ్ఞాపూర్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు అరవిందాచారి, పట్టణ అధ్యక్షులు రాజుచారి, శ్రీనివాచారి, మహేశ్చారి, మండల అధ్యక్షులు కొండాచారి, బ్రహ్మాచారి, నరసింహాచారి, చంద్రమౌళిచారి, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తము బంగారమయము వెండిమయము మనందరికీ తెలుసు. అటువంటి ఎన్నో భారత రామాయణ కథల్లో మయుడు మయ సృష్టి కాబట్టి మయుడు లేదే ప్రపంచం లేదు కాబట్టి జయంతి వేడుకలో పాల్గొనడానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించేందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి సభ్యుని కూడా పేరుతున్న మరొకసారి ఈ యొక్క ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ సృష్టికర్త, చిన్న రాష్ట్రాల అభివృద్ధికి పోరాడిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తుల విగ్రహాన్ని రాజధాని నగరంలో ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు నూతనంగా బీడి కార్మికులకు పెన్షన్ మంజూరు చేసినందుకు గాను రామేంపేట మండలంలో ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ నర్సారెడ్డి, దళిత నాయకులు, రైతులు, మహిళా బీడి కార్మికులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సర్పంచ్ పంభాల జ్యోతి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నర్సారెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. పిఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ తో పాటు రైతు సమన్వయ సమితి కన్వీనర్ నర్సారెడ్డి, బీడీ కార్మికులు, టిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా చిన్న రాష్ట్రాల కోసం కృషి చేసి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 ఫీట్ల ఎత్తుగల విగ్రహాన్ని హైదరాబాదు నడిబొడ్డున ఏర్పాటు చేయడం మరియు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం వారికి ఎంతో రుణపడి ఉంటాం. ముఖ్యమైన మహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, వారి తనయుడు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పటంజరు మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథులుగా వచ్చిన గడిల శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, ఆశీష్ గౌడ్, పటంజరు మండల అధ్యక్షుడు ఎలవర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో భారత మాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరియు మన భారత మాత ముద్దుబిడ్డ ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1947 సెప్టెంబర్ 17 హైదరాబాద్ నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు లొంగిపోతూ తెలంగాణను, హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేస్తున్నానని మాట ఇచ్చిన అన్నారు. ఈ కార్యక్రమంలో బైంట్ల కుమార్, మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గుప్తా, సాధన కమిటీ గడ్డ పుణ్యవతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోళ్ల సుధాజ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గుప్తా, వినోద్, కావలి వీరేశం, రాంప్రసాద్, సాయి కుమార్, ఏ రాములు, ఆంజనేయులు, ఝాన్సీరాణి, శ్రీనివాస్, మల్లీశం, రమేష్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్నో దశల తెలంగాణ ఉద్యమం ఈ యొక్క 17 సెప్టెంబర్ను స్వేచ్ఛగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలనే ఆరాటంతో పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కూడగొట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెర మీదకెక్కినటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కూడా దాన్ని ఉపయోగించుకొని బీజేపీ మొదలుపెట్టినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి
నువ్వు సిద్ధవస్తుడవు కాబట్టి ఉన్న ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నా. స్వతంత్రం జరుపుకొని ప్రదేశం ఏదన్నా ఉందంటే అది తెలంగాణనే అని చెప్పి మాట్లాడినా. మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ విమోచన దినోత్సవం ఈ దినోత్సవం కావడానికి స్వర్గీయ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నైజాం తల వంచి తెలంగాణ విముక్తి కలిగించినటువంటి సెప్టెంబర్ 1వ దినాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి లేని ఎడల భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి ఈ పత్రిక ముఖ తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ జిల్లా అధికారి రసల్బు తెలిపారు. మండల కేంద్రమైన శివంపేట ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరి పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం మహిళా సమైక్య కార్యాలయంలో సిడిపిఓ హేమా భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మహోత్సవాలకు ఐసీడీఎస్ జిల్లా అధికారి రసల్ బి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ తీసుకువచ్చిన పోషకాలతో విలువలతో కూడిన ఆహారాన్ని ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి రసల్ బి సిడిపిఓ హేమా భార్గవిలు మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేక కృషి చేస్తూ గర్భిణీలకు బాలింతలకు పలు సూచనలను ఇస్తూ అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమా భార్గవి, ఏపీఎం వెంకటేశ్వర్లు, అంగన్వాడీ వర్కర్స్, గర్భిణీలు పాల్గొన్నారు. చాలా సపరేట్గా ఉంటుంది వరవడం ఈజీ అన్నమాట. ఈ ఆకుకూరల్లో మనకి ఏం రకాలు రక్త పుష్టి, మంచి రక్తం కలుగుతుంది, క్యాల్షియం ఉంటుంది, కంటి చూపు మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పీరియడ్లో వాళ్ళకి రక్తాన్ని మళ్ళీ సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రెగ్నెన్సీకి ఒక కాంపుకి 500 లీటర్ బ్లడ్ బయటికి వెళ్తుంది. 500 గ్రాముల రక్తము తను వేస్ట్గా బయటకు వెళ్తుంది. అట్లాంటి ఒక కాంపులో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో సదరు కాకి పోలీసు తన కండబలాన్ని ప్రదర్శించి జాతీయ పతాకాన్ని లాక్కున్న వైనం కళ్లకు కట్టొచ్చినట్లు కనిపిస్తుందని రాయపూలు బీజేపీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో వారి నుంచి బలవంతంగా ఓ పోలీసు అధికారి జాతీయ పతాకాన్ని లాక్కొని కండబలాన్ని ప్రదర్శిస్తూ భారతమాత అవునత్యాన్ని ప్రశ్నించేలా చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశాన్ని రజాకారులను ఎదిరించి తమ ప్రాణాలను అర్పించిన వారికి జోహార్లు తెలుపుతున్న మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతో జులుం విధింప చేసిన తెలంగాణ సర్కార్ ఈ మొండి వైఖరి మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తనకు గుణపాఠం చెప్పే రజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు రవీందర్, దయాకర్, బాలక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అమరవీరులు ఆత్మ ఘోషిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పోరాటం చేసేటప్పుడు ఏ రకంగానైతే అధికారికంగా జరపాలని చెప్పేసి మన రోషయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినప్పుడు, మరి ఈరోజు అధికారంలోకి వచ్చినాక కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, ఒక వర్గం ఓట్లు గుంజడం కోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అణిచివేయడము, అమరవీరులను మర్చిపోవడం అనేది తగదు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలంతా కేసీఆర్కు బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో వస్తున్నాయి.